మీరు అనేది అవుట్ స్పోకెన్ అనేది కాంగ్రెస్ కల్చర్లో ఒక భాగం కాదేమో. ఇక అయినా నేను నెగ్గుతూ వస్తున్నా, అట్లనే అంటే కంటిన్యూ అవుతున్నా కదా. అవుట్ స్పోకెన్ అన్న పేరు ఉంది, ఓకే, ఎవరికి తలొంచేది లేదు. 2009లో మీకు జనరల్ సీటు ఆఫర్ చేయడానికి కారణాలు ఏంటి? అది అంటే 2004లో నేను సిటీపేట్ పార్లమెంట్ పోటీ చేసిన, గెలిచిన, 1.5 లక్షల మెజారిటీతో గెలిచిన, బాగా పనిచేసిన. తర్వాత డీలిమిటేషన్స్ అయినాయి. డీలిమిటేషన్స్ అయినప్పుడు సిద్దిపేట జనరల్ అయిపోయింది. ఇకపోతే ఇక్కడ హైదరాబాద్ సిటీకి ఈ ఏరియాలో కావాలి ఏదన్నా రిజర్వ్ సీటు కాగలుగుతుంది అని అంటే అది చేవెళ్ళ పార్లమెంట్ అవుతుంది. చేవెళ్ళ పార్లమెంటు రిజర్వ్ సీటు కాకుండా చేయాలని ఏం చేసిండ్రంటే అది రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇబ్రాహీంపట్నం తీసుకుపోయి భువనగిరిలో కలిపిండ్రు. ఆ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ను ఇక్కడనే చేవెళ్ళలోనే కలిపినంటే అది రిజర్వ్ సీట్ అవుతుండే పార్లమెంటు, వరంగల్ కాకపో. కాబట్టి ఇక్కడ ఇంకెవరో కంటెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకున్న పలుకుబడిని పట్టి దాన్ని జనరలైజ్ చేసినారు. అదర్వైజ్ దట్ సీట్ వుడ్ హావ్ బికమ్ రిజర్వ్ సీట్ చేవెళ్ళ. సరే అది రాలేదు, ఇంకా నాకు సీట్ లేదు. సోనియా గాంధీ గారు అడిగారు నన్ను, అమ్మగారు, మరి ఎక్కడి నుండి కంటెస్ట్ చేస్తావు అంటే నేను నన్ను రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ వాన్స్ మీ టు గో టు ఏ రిజర్వ్ సీట్ మేడం, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు. దెన్ వేర్ ఫ్రమ్ యూ వుడ్ లైక్ టు కంటెస్ట్ అంటే నేను, ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ కంటెస్ట్ ఫ్రమ్ మల్కాజ్గిరి పార్లమెంట్ మేడం, ఇట్స్ ఎ జనరల్ సీట్. జనరల్ సీట్ యూ వాంట్ టు కంటెస్ట్ సర్వే అన్నది అంటే ఎస్ మేడం. ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ది సీట్ అన్నది అంటే ఎస్ మేడం, ఐ విల్ కమ్అట్ సక్సెస్ఫుల్ విత్ ఫ్లయింగ్ కలర్స్, ఐ విల్ విన్ ది సీట్ విత్ ఎ మార్జిన్ నాట్ లెస్ దాన్ 2 లక్షల ఓట్స్ అని చెప్పిన. ఇస్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్ దెన్ గో హెడ్, నథింగ్ రాంగ్ ఇన్ యువర్ కంటెస్టింగ్ ఏ జనరల్ సీట్ అన్నది అమ్మగారు. అట్లా నాకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇవ్వాలనేసి ఎప్పుడు చెప్పింది, 8-9 నెలల ముందే చెప్పేసింది అమ్మగారు, ఓకే గో హెడ్ అని. అంటే నేను ఆమెకు ఒక మాట చెప్పిన, మేడం సపోజ్ ఇఫ్ ఎనీ ఇంజస్టిస్ ఈజ్ డన్ టు మీ, ఇఫ్ జనరల్ సీట్ ఈజ్ నాట్ గివెన్, ఇఫ్ పీపుల్ వాంట్ మీ టు గో టు ఎ రిజర్వ్ సీట్, ఇఫ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ అగైన్, ఐ మే నాట్ గెట్ ఈవెన్ ది ఆడియన్స్ మేడం, యూ విల్ బి బిజీ అదర్వైజ్ థ్రోట్ ది కంట్రీ ఫైనలైజింగ్ ది క్యాండిడేట్స్. సో వాట్ యూ వాంట్ అన్నది అంటే నేను, మేడం ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ అనౌన్స్ టుమారో ఇట్ సెల్ఫ్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ దట్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మ్యామ్ గాంధీ ఐఎమ్ కంటెస్టింగ్ జనరల్ సీట్ ఫ్రమ్ మల్కాజ్గిరి ఏరియా, ఓకే డూ దాట్ అన్నది. నెక్స్ట్ డే వచ్చి నేను ఇక్కడ అనౌన్స్ చేసేసిన. అప్పటి నుండి దళితునికి జనరల్ సీట్ ఇచ్చడానికి వీల్లేదు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెజల్యూషన్ పాస్ చేయాలి, దళితుడు ఒక దగ్గర అడిగితే దేశమంతా దళితులు జనరల్ సీట్లే ఎవరు చెప్పారు అది అనేసి చాలా మంది నాన్ దళిత్స్, ఇక సీడబ్ల్యూఎస్సీ వాళ్ళు లేకపోతే మన రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఓకే, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, ఓకే, హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై కంటెస్టింగ్ మల్కాజ్గిరి, ఓకే. అటనే డి శ్రీనివాస్ గారు కూడా ఉంటుంది. ఇక మిగతా లీడర్లు అయితే ఉన్నారు, అందరూ మల్కాజ్గిరి మీద కన్నేసిన వాళ్ళు, కొందరు బ్యాక్వర్డ్ క్లాస్ నాయకులు ఉన్నారు, కొందరు అగర కులాల వాళ్ళు ఉన్నారు అందరూ, కానీ నేను నథింగ్ డూయింగ్, ఐ విల్ కంటెస్ట్ అండ్ ఐ విల్ విన్ ది సీట్, ఎందుకంటే నా సర్వీసెస్ ఉన్నాయి. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్లో నాకు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉంది, మరి అట్లనే మల్కాజ్గిరి అల్వాల్ ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. నేను సిద్దిపేట ఎంపీ ఉన్నప్పుడు కూడా ఈ సీట్లన్నీ వచ్చినాయి. కాబట్టి జనరల్ అయినంత మాత్రం నేను ఎందుకు అటెస్ట్ చేయదు, నా సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి నేను చేస్తా అనేసి పట్టుదలతో పట్టుబట్టి తీసుకున్న. అమ్మగారు ఇచ్చిండ్రు, నేను కంటెస్ట్ చేసిన, 1 లక్ష ఓట్స్ మెజారిటీతో గెలిచిన. ఓకే, ఎంతమంది ఓడగొట్టాలని ప్రయత్నం చేసిండ్రు దళితుడు జనరల్ సీట్ విడి గెలవ. మీకు మీ కాన్షియన్స్లో కాన్సన్ట్రేట్ చేశారు మిమ్మల్ని ఓడించాలని చేసిండ్రు, పెద్ద మనుషులే అయినా కానీ నేను నెగ్గుకొచ్చిన, నెట్టుకొచ్చినా.